జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో మిథున రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే మిథునానికి లాభస్థానమందు కుజుడు స్వక్షేత్రంలో ఉండడం అనేటువంటిది చాలా అదృష్ట సంకేతమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. అనగా విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిగించబోతూ ఉన్నటువంటి గ్రహం కుజుడు ఈ జూన్ 1వ తారీఖు నుండి జూలై 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అమృతతుల్యమైనటువంటి కాలం. ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురుబలాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి ఇది మిథున రాశి. ఆ గురుబలం కోల్పోయినటువంటి తర్వాత కుజుడు ఎప్పుడైతే లాభస్థానానికి వచ్చారో ఆరోగ్యమర్ధలాభశ్చ సంతోషో వస్త్రలాభకృత్ యతన కార్యానుకూలత్వం మనది శాస్త్రం. అనగా ఏ పని ప్రారంభించినా వాటిలో ఎదురు లేకుండా ముందుకు సాగుతూ ఉండడం, మొక్కవోనటువంటి ధైర్యంతో ముందుకు సాగుతూ ఉండడం, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉండడం, అనుకున్నటువంటి రేటు భూమికి రావడం లేదా మీరు భూమి కొనుక్కుంటూ ఉండడం ఇత్యాది విషయాలు, అలాగే సంతాన పురోగతి, కుటుంబ పురోగతి, ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలాగే అధికార సంబంధమైనటువంటి వేధింపులన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటివన్నీ సకాలంలో వస్తూ ఉండడం, ఉన్నతాధికారుల వల్ల ప్రభుత్వాధికారుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మిథున రాశి వారిలో ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, త్వరితగతిన ఏదైనా చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా రికవరీ చాలా తొందరగా అవుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మిథున రాశి వారిలో చూడవచ్చు. అత్యద్భుతమైనటువంటి కాలం ఇది మిథున రాశి వారికి. ఈ జూన్ 1 నుండి జూలై 12 వరకు చాలా ఆనందదాయకంగా నడుస్తుంది. ఇక